శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మకర రాశి వారికి పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి ఒక విధంగా చెప్పాలంటే కొంత రిలీఫ్ ఈ రాశి వారికి రావడం జరిగింది. అంటే గతంతో పోల్చుకుంటే జరిగిపోయినటువంటి 2.5 సంవత్సరాల కన్నా జరగబోయే 2.5 సంవత్సరాలు కొంత అభివృద్ధి వైపు వెళ్ళడం జరుగుతూ ఉంటుందన్నమాట. నెమ్మది నెమ్మదిగా గ్రోత్ రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా దూర ప్రాంతంలో కుటుంబానికి దూరంగా ఉపాధి అవకాశాలు రావడం లభిస్తుంది కామన్గా. అంటే ఇప్పుడు దాకా వ్యాపారంలో నష్టపోయి ఉండడం, ఉద్యోగం కోల్పోయి ఉండడం, లేదంటే ఖాళీగా ఉండడం జరుగుతుంది. ఎవరో ఒక శ్రేయోభిలాషో దగ్గర బంధువో ఒక వేరే రాష్ట్రంలో లేదంటే వేరే గ్రామంలో వేరే ప్రాంతంలో ఏదో ఒక ఉపాధి అవకాశం ఇస్తూ మళ్ళా జీవితంలో తిరిగి నిలదొక్కుకోవడానికి అంటే తిరిగి పుంజుకోవడానికి ఒక అవకాశం రావడం లభిస్తుంది. అది ఏ రూపంలో ఉన్నా రావచ్చు. సో దానిని సద్వినియోగం చేసుకోవడం వల్ల మళ్ళా కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించి నెమ్మది నెమ్మదిగా తనను తాను పోషించుకుంటూ కొంత మిగిలిన ధనాన్ని కుటుంబ అవసరాలకి వీళ్ళకి ఇవ్వడం, కొంత అప్పులు తీర్చడం, ఈ విధంగా నెమ్మదిగా గ్రోత్ అవుతూ మళ్ళా తిరిగి పూర్వవైభవానికి రావడం జరుగుతుంటుంది. ప్రస్తుతం ఆ విధమైన స్టేజ్ ఈ రాశి వారికి ఉంది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా, ఏమాత్రం సంకోచించకుండా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటేనే ముందుకు వెళ్తారు. అయ్యో మేము ఇంత గతంలో ఇది పెద్ద ఉద్యోగం చేసాం, పెద్ద వ్యాపారం చేసాం, ఇప్పుడు చిన్న స్థాయిలో మనకి ఇబ్బంది అవుద్దేమో, మనకు అవమానం జరుగుద్దేమో అని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే శని భగవానుడు మీకు అభివృద్ధిని చిన్నగా స్టార్ట్ చేసి మళ్ళీ నెమ్మదిగా తీసుకెళ్ళి మళ్ళీ పూర్వవైభవాన్ని కన్నా అనేక రెట్లు మిమ్మల్ని పైకి తీసుకురావడం జరుగుద్ది. అంటే గత జరిగిపోయినటువంటి గతంలో మీకు నిజంగా ఎవరు ఆత్మీయులు, ఎవరు బంధువులు, ఎవరు కష్టంలో ఆదుకున్నారో, ఎవరు నిజమైన స్నేహితుడు అన్న విషయాన్ని ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. మరి గత మళ్ళా తిరిగి మీకు మళ్ళా పూర్వభయం వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా ఎవరైతే మీకు ఇబ్బంది పెట్టారో, అవమానపరిచారో, వాళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడం వల్ల మీ యొక్క వైభవం రావద్ది. దాన్ని ఇచ్చిన దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటాడు అన్నమాట. మళ్ళీ ఏమాత్రం గతంలో పొరపాటు చేయకుండా దాచుకోవడం వల్ల జాతకుడు మళ్ళా పోగొట్టుకున్న నేమ్ సంపాదించుకుంటాడు, గౌరవాన్ని కూడా సంపాదిస్తాడు. అంటే ఇది ఒక ఎగ్జామ్ లాంటిది. ఏళ్ళాండ్స్ ఏంటంటే దారి తప్పుతున్న వాడిని దారిలో పెట్టడం. 90% ఇది ఈ పాటికి మీకు అనుభవం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించి ముందుకెళ్ళడం మంచిది. ఇక మనం 15 రోజుల ఫలితాలు కాబట్టి ప్రస్తుతం రవి రాశి అందు సంచరిస్తున్నాడు. అష్టమాధిపతి రాశిలో సంచరించడం వల్ల అనవసర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ అధికారుల నుంచి కానీ, కొంత రుణదాతల దగ్గర నుంచి కానీ కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో ఇక బుధుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఏదన్నా శుభగ్రహం 12వ స్థానంలో సంచరించినప్పుడు ఖచ్చితంగా కొంత బెనిఫిట్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే అది ఖర్చు ద్వారా బెనిఫిట్ అవ్వచ్చు, ఒక దానం చేయడం ద్వారా బెనిఫిట్ అవ్వచ్చు, ఒక ప్రాంతం మారడం వల్ల బెనిఫిట్ అవ్వచ్చు. భాగ్యాధిపతి వేయంలో ఉన్నప్పుడు పుణ్యక్షేత్రాలు దర్శించడం, దగ్గరలో ఉన్నటువంటి కానీ లేదా దూరంగా ఉన్న దేవాలయాలు కానీ దర్శించడం, తగు విధంగా భగవంతునికి చెల్లించవలసిన మొక్కులు చెల్లించుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి బుధుడు విద్యాకారకుడు కాబట్టి తప్పని ఖర్చులు పిల్లల యొక్క విద్య కోసం, ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం, కంప్యూటర్ల కోసం, ఇటువంటి వాటి కోసం మీకు
ధనవ్యయం రావడం జరుగుతుంది. ఇక ధనస్థానంలో శని భగవాను ఉండగా అక్కడ మళ్ళా దశమ అంటే పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ధనస్థానంలో శని భగవానుతో కలిసి ఉన్నాడు. ఇది ఒక మంచి యోగం. ఈ మరి లగ్న దశమాధిపతుల కలయిక లేదంటే లగ్న పంచమాధిపతుల కలయిక ఒక లక్ష్మి విష్ణు కలిసినట్టు ఒక రాజయోగం ఒక ధనయోగం ఏర్పడింది. అంటే కేంద్ర కోణాధిపతుల కలయిక ఏర్పడడం వల్ల ఒక రాజయోగం ఏర్పడుతుంది, ధనయోగం ఏర్పడుతుంది. దా కారణం వల్ల ధన సంపద లేదా ధన ఆదాయం పెరగడం, ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి, వృత్తిలో కొంత గౌరవం పెరగడం, అలాగే ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. కొత్తగా ఉద్యోగాన్ని ఉపాధి అవకాశాలని ఆశించే స్త్రీలకి అవకాశాలు చాలా అనుకూలంగా ఉంటాయి. వారు కోరుకున్న విధంగా జరిగే అవకాశం ఉంది. ఇది ఒక మంచి యోగం. అంటే ఏ స్త్రీ జాతకంలో అయినా అమ్మాయిల జాతకంలో ఈ శుక్రుడు శని కలిసి ఉంటే కంపల్సరీగా వాళ్ళు స్వతంత్ర ఆదాయాన్ని కలిగి ఉంటారు. అంటే జాబులో ఉన్నవాళ్ళు జాబులో ఉంటారు, కొంత చదువు రాని వాళ్ళు స్వతంత్ర వృత్తిలో ఉంటారు అన్నమాట. కంపల్సరీగా వాళ్ళు ఇతరుల మీద ఆధారపడకుండా స్వయం సంపాదన కలిగి ఉంటారు. అలాగే వీరికి ఎవరితో వివాహం అయితే జరుగుతుందో అంటే భర్తగారికి కూడా వివాహం తర్వాత మంచి ఉద్యోగం రావడం, సౌకర్యాలు పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఇది ఒక మంచి యోగం. ఈ జాతకంలో ఉన్నటువంటి స్త్రీలు ఖచ్చితంగా జీవితంలో అనుకున్నది సాధిస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఈ విధంగా ఉంటే మరి గురువు మూడో స్థానంలో సంచరిస్తున్నాడు. మూడో స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు ఒక మంచి అడ్వైజ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మిత్రుల రూపంలో మీకు సహాయం లభిస్తూ ఉంటుంది. అంటే మూడో స్థానంలో ఉన్నటువంటి గురువు ఏడో స్థానాన్ని పదకొండో స్థానాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది వివాహ విషయాలు, అలాగే జీవిత భాగస్వామి ద్వారా ఆదాయం, మంచి విషయాలు తెలుసుకోవడం, మంచి సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరి జన్మజాతకంలో అయినా సరే మూడో స్థానంలో గురువు ఉన్నప్పుడు వాడు కంపల్సరీగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉండే అవకాశం ఉంది. లేదంటే అందరికీ సలహాలు ఇచ్చే ఉద్యోగం అంట. అంటే టీచర్ అవ్వచ్చు, లేదంటే జ్యోతిష్యుడు అవ్వచ్చు, లేదంటే ఈ న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళని అవ్వచ్చు. అంటే ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండే అవకాశం ఉంది. అది ఉపాధ్యాయ వృత్తిలో ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మరి తొమ్మిదో స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే దూర ప్రాంత ప్రయాణాలు, మనం ఇందాక అనుకున్నట్టు ఈ మకర రాశి వారికి దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. అయితే అది భార్యా పిల్లలతో కలిసి వెళ్తామంటే సాధ్యమయ్యే పని కాదు. ముందు ఒంటరిగానే దూరంగా వెళ్ళి అక్కడ మీరు స్థిరపడిన తర్వాత మీరు వాళ్ళని తీసుకురావచ్చు. తప్ప ముందే ఇద్దరు వెళ్తాం మాత్రం మన కాలగమనం జరుగుతూ ఉంటుంది. ఈ పుణ్యకాలం కూడా గడిచిపోతే అవకాశం కూడా పోవడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా దాన్ని ఉపయోగించుకుంటే మంచిది. పదో స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా వృత్తిపరంగా, అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహు ఇవన్నీ కూడా వృత్తిపరమైనటువంటి చేంజ్ అభివృద్ధి చెప్తాయి. మరి నాలుగు పది స్థానాలు రాహుకేతు యాక్సెస్లో ఉండిపోవడం వల్ల ఏదన్నా అటు విద్యా విషయాలు కానీ అటు ఉద్యోగ అవకాశాలు కానీ అనేక ఆటంకాలు తర్వాత రావడం లభిస్తుంటుంది. కాబట్టి మరి ఇటువంటి ఆటంకాలు రావాలి రాకుండా ఉండాలనుకుంటే కంపల్సరీగా మనకి వర్కౌట్ అవ్వాలనుకుంటే ఈ రాశివారు మరి అటు దుర్గా అమ్మవారిని శుక్రవారం రోజు, అలాగే విఘ్నేశ్వరుని మంగళవారం రోజు, శివుణ్ణి మాస శివరాత్రి రోజు పూజ చేసుకోవడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరి జీవితంలో ఖచ్చితమైన అభివృద్ధి పొందుతారని ఆశిస్తూ. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది. అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ ఒక వివాహ యోగం కానీ ఒక సంతాన యోగం కానీ ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల
అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి అతనికి జన్మజాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం. అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా, రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు. అంటే ఏదైనా జన్మజాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం, జాతకంలో లేనిది, జన్మజాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదైనా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడినాకే ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరిగింది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మజాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశాన్ని బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.